Namaste, welcome to Lakshmi Kitchen. Irozu, ento tasty ga sweet corn fried rice ela tayar chesukovalo chuddam. Kavalsina padarthalu udikinchina basmati rice 1 glass ila podi podi ga rice chesukovali. Sweet corn 1 cup, tarigina onion 1 cup, తరిగిన క్యాప్సికమ్ హాఫ్ కప్, క్యారెట్స్ తరిగిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ 1 టేబుల్ స్పూన్, తరిగిన గ్రీన్ చిల్లీ హాఫ్ టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 teaspoon, black pepper powder 1 teaspoon, oil 2 tablespoons, salt taste saripadinanta. Ee rice 1 glass teeskunanu, 1 glass ki 1 and half water posesi oka 10 minutes naan betesesi water vanchagudandi sarisurlaga betesayali danlo koddiga salt koddiga 1 1/2 టీస్పూన్ ఆయిల్ వేసి సరిసరిలాగా పెట్టేసేయాలి. వంచకూడదు, ఇలా పొడి పొడిగా అన్నం అయిన తర్వాత ఒక ప్లేట్లో ఆరు పోసేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఫస్ట్ వెల్లుల్లి వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, అలాగే క్యారెట్, బీన్స్, వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ లైట్గా ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ వేసుకున్నాం. ఈ వెజిటబుల్స్ అన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి. లైట్గా ఫ్రై చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలు అయితే వేగవు. సో అందుకని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు, ఇది త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేసుకుంటున్నాము. ఇది బాయిల్ చేసిన స్వీట్ కార్న్. ఇది ఒక 2 మినిట్స్ కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకుంటే చాలు. ఇది కూడా ఇందులో వేసేద్దాము. Thank you.
లైట్ గా salt వేసుకుందాం ఈ వెజిటబుల్స్ కి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది రైస్ లో ఈ వెజిటబుల్స్ అన్ని క్రిస్పీగా ఉండాలి మరి మెత్తగా ఫ్రై చేయకూడదు ఇప్పుడు వన్ టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాము అలాగే వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఈ రెసిపీ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాము రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు ఓకే ఇప్పుడు ఈ రైస్ అంతా నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే రైస్ బ్రేక్ అయిపోతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము కావాలంటే కొద్దిగా అజీనమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు అది హెల్త్కు అంత మంచిది కాబట్టి వేయలేదు ఇక్కడంతా స్లోగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ ఇది రైస్ అంతా బాగా అంతా కలిపి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ అంతా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుందాము అంతా ఒకసారి కలుపుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకుందాం పైన కొత్తిమీర చల్లుకుందాము డిష్ తయారైపోయింది ఓకే చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా డిష్ తయారైపోయింది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి